பிப்ரவரி நிலம் மக்கர் ராசிக்கு எட்டில் வந்தோம் சரிக செப்பு ராமா. சால்ரா நயனாந்தி வந்தாயா. வித்யா ஜானம் புத்தி தெளிவி மாட்டத்தோனே கோட்டெக்கிஸ்தி. மக்கர் ராசிக்கு சரஸ்வதி உன்னதி தேவுள்ள பக்தி உள்ளுன்னை చెయ్యపోయే పనులు కరెక్ట్గా జరుగుతాయి. ఈ మధ్యలోని గండం ఉండే మకర రాశికి చాలా తేడా ఉండే, కొంత దగ్గర దగ్గర వాళ్ళతోని కొంత స్త్రీ కానీ ఏదో కొంత ఉండే అయిపోయినాయి. ఇప్పుడు చాలా వరకు బాగుంది, అనుకున్న పనులు జరిగే పనులు చాలా మంచిగా ఉంది. ధైర్యం. మకర రాశికి శని గ్రహాలు మటుకు ఏమి లేవు, నరజిష్టి ఏం పట్టవు. రాజకీయం, ఉద్యోగం, చదువు, విద్యల ధ్యానములు అన్నింటిలో మంచిగా ఉంటారు. ఈ మకర రాశి ముసలి పట్టిందంటే విషం పట్టినట్టే, మాట అంటే మాట, పని అంటే పని, అనవసరంగా మాట్లాడేది లేదు. భూమి, జాగా, ఇల్లు, గృహం, పెద్దల ఆస్తి ఉన్న కూడా తన సొంత సంపాదనం కూడా ఉంది మకర రాశి. ఈ మకర రాశికి ఈ నెలలో చాలా మంచిగా ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని కష్టం ఉండే తొలగిపోయింది. ఈ మకర రాశికి ఇప్పుడు ఆలోచన చేయకూడదు. ఇప్పుడు ఏది అనుకున్నా కూడా సాధించేది ఉంది, కానీ ఓడిపోయే జాతకం లేదు ఈ మకర రాశి. 5 ఆదాయం, 2 ఖర్చు. ఏది మకర రాశి? 5 ఆదాయం, 2 ఖర్చు. చదువు విద్యలు కూడా పాసే ఉన్నది కానీ ఫెయిల్ లేదు. విద్యలు మాత్రం ఏం అనమలేదు. బుద్ధి, నడక, జ్ఞానం అన్నింటిలో ఒకే ఉన్నది. దీంట్లో ఏం అడ్డ ప్రశ్నలు లేవు. ఈ మకర రాశికి జాబు, ఉద్యోగం, విద్య, జ్ఞానములు పాస్ అయితే ఫెయిల్ అయ్యేది లేదు. సరస్వతి లెక్క వచ్చింది. ఈ మకర రాశికి మాత్రం తిరుగు ఏం అనమలు లేదు. ప్రయాణాలు, స్త్రీ లాభం, స్త్రీతోని కూడా సుఖమే ఉన్నది. సంతాన లాభం ఉన్నది, హౌసు బాగా ఉన్నది. ఇప్పుడు చేయపోయే పనులు అవుతాయి. శుభకార్యాలు కూడా ఉన్నాయి. పెళ్లి విషయంలో కూడా ప్రేమతోని కాదు, దగ్గర అమ్మాయి లేదు, దూరమే. దూరం అమ్మాయి, మంచి చదువుకున్న అమ్మాయి, విద్యాగాడు, ఉద్యోగం చేసిన అమ్మాయే దొరుకుతుంది. ఈయన కూడా ఉద్యోగం, ఆయన కూడా ఉద్యోగం. జయమే. రాజకీయంలో కూడా జయమే ఉన్నది, అవమానం లేదు. జయమే ఉన్నది, గెలిపే ఉన్నది, కానీ రాజకీయంలో ఓడిపోయేది అయితే లేదు. పొత్తుల పని చేసిన కూడా లాభం ఉన్నది, నష్టం లేదు. కోటి వారం కూడా గెలుపు. బిజినెస్లో లాభం, రాజకీయంలో గెలుపు. ప్రయాణాలు కూడా గెలిపే ఉన్నది, పోయేది ప్రయాణాలు కూడా ఉన్నాయి. ఆస్తి ధనలాభం కూడా ఉంది. కోటి వారం కూడా గెలిపే ఉన్నది, కానీ ఓడిపోయేది లేదు. ప్రేమ చేసుకున్నా జరగదు. ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రం ఏనాడికి జరగదు. మంచి అమ్మాయి, మంచి కుటుంబం ఇంట్లో అమ్మాయే చేసుకునేది ఉన్నది, కానీ ప్రేమతోని పెళ్ళిళ్ళు మాత్రం కావు. పెద్దలతోనే పెళ్ళి అవుతుంది, కానీ సొంతంగా మాత్రం పెళ్ళిళ్ళు మాత్రం కావు. జరిగినా కూడా సుఖంగా జరుగుతుంది, నష్టం అయితే జరగదు, కానీ ప్రేమ మాత్రం జరగదు. భూమి, బంగారం కొనటం లాభం ఉన్నది, చాలా లాభం ఉన్నది. బంగారం, ఇల్లు, బంగారం కొన్నా, వెండి కొన్నా, ఇల్లు కొన్నా, భూమి జాగా కొన్నా లాభం ఉన్నది, కానీ దాంట్లో నష్టం అయితే ఏమీ లేదు. తీసుకున్నా విచ్చేటి ఉంది, ఇవి ఇచ్చినా కూడా వచ్చేటున్నాయి. డబ్బులు లేకపోయినా ఒకరి జాగలో పోయి తెచ్చుకున్నా కూడా, ఇచ్చినా కూడా గెలుపు ఉన్నది, కానీ ఓడేది లేదు. లాభం ఉన్నది, ఇస్తారు. ఇచ్చిన కూడా గెలుపు ఉన్నది, ఇస్తారు. లేకపోయినా డబ్బులు ఇచ్చేస్తారు, ఇచ్చిన కూడా లాభం ఉన్నది, నష్టం లేదు. భార్యాభర్తల గొడవలు మాత్రం కొంత ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినట్టే, దాంట్లో ఏం అనుమానం లేదు. భార్యాభర్త గొడవలు ఉన్నా అవి తొలగిపోతాయి. అప్పుడు చెప్పిన కదా, ఇప్పుడు చేసే పనులు, జరిగే విషయాలు బరాబరు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంత డౌట్ ఉండే పోయింది. ఎట్లా? కొంత డబ్బు విషయంలో ఏదో కొంత ఆలోచన ఉండే. ఇప్పుడు ఆరోగ్య విషయంలో ఏం అనుమానం లేదు. ఇప్పుడు దందలు పనులు మాత్రం బాగానే జరుగుతాయి. అష్టమ శని లేదు, తొలగిపోయింది. శనితోని దెబ్బ ఖర్చు అయింది, అయింది. ఖర్చులు మాత్రం అయిపోయినాయి. ఇప్పుడు ఖర్చులు మాత్రం అయ్యేటి కావు. 8 గ్యారెంటీ నంబర్. సంతానం ఉంది, లేని వాళ్ళకి సంతానం గ్యారంటీగా అవుతుంది. మకర రాశికి అవుతుంది. కొంత దేవుళ్ళకి చేశారు, మళ్ళా దేవునికి చేస్తే, వాళ్ళ కులదేవునికి పూజ చేస్తే సంతానం అవుతుంది మకర రాశికి. మకర రాశికి కులదేవునికి నమ్మాలి. కులదేవునికి మీరు పూజ చేస్తే సంతానం అవుతుంది. మకర రాశికి తిరుగులేదు, చేయాలి. కులదేవునికి పూజ చేయాలి. మీ ఏ దేవునికి పూజ చేస్తే కూడా సంతానం అవుతుంది. కాదనే లెక్క లేదు, సంతానం కరెక్ట్ అవుతుంది. పూజ మాత్రం చేయాలి. ఇప్పుడు మకర రాశికి ఈ ఫిబ్రవరి నెల ఏ పని చేసినా మట్టి పడితే కూడా బంగారం అవుతుంది. ధైర్యంతో ఉండాలి, అవిధైర్యం చేయకూడదు. ఈ మకర రాశికి ఏ పని పెట్టుకున్నా తప్పనిసరి జయమే ఉన్నది, కానీ లాస్ మాత్రం లేదు.